మన చుట్టాలను మన ఊర్లలో పెళ్లిళ్ళు అవుతుంటాయి. లగ్గానికి మొదలు వాళ్ళింటికి ఇల్లు, వీళ్ళింటికి కాళ్ళు పోతారు. పెద్ద మనుషులు చెప్పిన ముచ్చట్లన్నీ నిజమేనా కాదా అని చూస్తారు. పిల్లగానికి ఆస్తిపాస్తులు ఎన్నున్నాయి, ఏమన్నా నౌకరి వేస్తున్నదా లేదా, ఆమ్దాని ఉన్నదా లేకపోతే గాలికి తిరుగుతున్నదా అని ఇట్లా అన్ని అడుచుకున్నాకనే పిల్లనిస్తారు. కానీ మన సర్కార్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. తురుంకానని కోతుల కొట్టదోల్తే దొడ్ల చూరి దోతి కప్పుకొని వన్నడట. రెవనాలు సారు కథ కూడా అట్లనే ఉన్నది. చూడండిల్లా, సుతారం అమెరికా పోయి కంపెనీలు పట్టుకొస్తామని మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. కానీ బొమ్మలు పట్టుకురమ్మని చెరువుకు తోలితే బుడ్డ వర్గలు పట్టుకొచ్చినట్టే చేస్తున్నారు. ఊరు పేరు లేని కంపెనీలతోని కాయిదాలు సారుకుంటున్నారట. పోటు వాళ్ళు తీసి సోషల్ మీడియాలో పెట్టుకొని అలా టీవీలో వేసుకొని మస్తు మురిసిపోతున్నారు. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే, దునియాలోనే నంబర్ వన్ కంపెనీ ఒప్పందం చేసుకుంటే దానికి హైదరాబాద్లో ఆఫీసు కూడా సక్కగలేదు. అసలు కదా ఇంకోటి ఉన్నది, ఇంకో కంపెనీతోని మాట ముచ్చటైందని సర్కారు వాళ్ళు చెప్తున్నారు. ఆ కంపెనీ ఏమో సీఎం రేవణాలు సార్ వాళ్ళ అన్నదో తమ్ముడుదోనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పోయిన నెలలో కంపెనీ పెట్టి ఇప్పుడు రేవణాలు సార్తోని అగ్రిమెంట్ చేయించిందని అంటున్నారు. రాష్ట్రం మీద ప్రేమతోని సారళ్ళ ఇంటోళ్ళు కంపెనీలు పెట్టి సేవ చేద్దామనుకుంటున్నారు కావచ్చు. 2 నెలల కింద రేవణాలు సారళ్ళ అన్న ఓ 2-3 కంపెనీలకు ఓనర్ అయిండు. ఇప్పుడు ఇంకొక ఆయన కంపెనీకి ఓనర్ అయిండు. సర్కారులతోని అగ్రిమెంట్ చేసుకుండు. అగో ఇదేంది కదా, అన్ని కంపెనీలు ఇంటోళ్ళే ఎందుకు పెడుతున్నారు అనేది సమజైతలేదు. కానీ క్రిషాంక్ అన్న చెప్తుండు చూడండి. కేవలం ఈయన బినామీ కాబట్టి మీరు నేరుగా మీ తమ్ముణ్ణి చూపెట్టకుండా ఎక్కడ కూడా ఈ ఫోటోలో మీ తమ్ముడు కనబడతలేడు. ఎందుకు అంటే మీ తమ్ముని తరఫు నుంచి ఈ హర్ష పసునూరి ఇక్కడ నిలబడి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి. మీ తమ్ములను సెటిల్ చేయడానికి, దందాలు చేయడానికి 15 రోజుల ముందు మొదలైన కంపెనీలకు స్వచ్ఛ బయో అనే కంపెనీకి 1000 కోట్లు అని ప్రకటించి పాపం మా మీడియా వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్. పెద్ద ప్లానింగ్ చేసిండ్రు. ఆ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారని అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ చెప్పిండు కదా. ఆ పైసలనే ఈ కంపెనీలకు పట్టుకొచ్చి లెక్క చూపిస్తారు కావచ్చునని బయట మాట్లాడుకుంటున్నారు. దానికోసమే 2-3 నెలల నుంచి కంపెనీల మీద కంపెనీలు ఓపెనింగ్ చేస్తున్నారట. కానీ రేవణాలు సారు తెలివికి మొక్కాలెనుల్లా. సారు సీఎం కుర్చీలో కూర్చొని మురిసిపోలే. అన్నలు తమ్ముళ్ళందరికీ కంపెనీలు పెట్టించి అలా బతుకు ఇంకింత మంచిగా అయ్యేటట్టు చేస్తున్నాడు. ఇసొంటి తమ్ముడు ఏడనన్న దొరుకుతాడా చెప్పుండ్రి. అందుకే ఉత్తమ సోదరుడు అనే అవార్డు పెట్టి సారుకే ఇయ్యాలని అమెరికాలో ఉన్నోళ్ళు చూస్తున్నారట.